హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే అలనాటి రామచంద్రుడు మూవీ టీమ్ హీరో హీరోయిన్ మనతో పాటు ఉన్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం చూసిన ట్రైలర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్యూర్ లవ్ స్టోరీ మన ముందుకి తీసుకొస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. మరి మూవీ టీమ్తో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో గైస్, హాయ్ హాయ్, నమస్తే. ఓ, పక్క తెలుగు అమ్మాయిల నమస్తే పెట్టారు. మోక్ష, రైట్? ఓకే, మీరు కృష్ణవంశీ గారు. ఎస్, ఎలా అనిపిస్తుంది ఈ ఫీల్ అంటే? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. తెలుగు గాయ్ అయి ఉండి అండ్ ఎంతో స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అంటే, తెలుగు పీపుల్కి ఒక హీరో అవ్వాలి అంటే ఒక షార్ట్ ఫిలిం తీసి, లేకపోతే ఇండస్ట్రీలో సపోర్ట్ ఉంటేనే హీరో అవ్వడం అనే ఉంటుంది. బట్ మీరు ఆఫ్టర్ షార్ట్ ఫిలిమ్స్ స్ట్రగుల్ తర్వాత అలనాటి రామచంద్రుడు మూవీతో మెయిన్ థియేటర్స్లోకి వచ్చారు. హౌ డు యూ ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ హైనిమా క్రియేషన్స్ తరఫున శ్రీరామ్ గారికి, హైమావతి గారికి, మా డైరెక్టర్ గారికి, నన్ను ఈ పాత్ర నాకు సెట్ అవుతూ నేను చేయగలుగుతాను ఆయన నమ్మి నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు వాళ్ళిద్దరికి ఫస్ట్ బిగ్గెస్ట్ థ్యాంక్స్, నా అదృష్టం అని భావిస్తానండి. దాంతోపాటు దిల్రాజు గారు సినిమా చూసి ఆయన నచ్చి ఆయన మాకు సపోర్ట్ చేయడం అనేది అగైన్ ఇంకొక థ్యాంక్స్, అది కూడా అదృష్టమే. ఓకే, మీ ఫస్ట్ డెబ్యూ మూవీనే దిల్రాజు గారు సపోర్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? డ్రీమ్ కమ్ ట్రూ అంటే, ఓకే, అది అసలు ఊహించలేదు ఇప్పుడు. ఓకే, ఇంకా అది చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ అండి. ఐ థింక్ సింపుల్ చెప్పాలంటే నమ్మకం పెరిగింది, ధైర్యం పెరిగింది. ఇంకా మనకు తిరుగు లేదు అంటే, సినిమా రిలీజ్ కోసం మనకు తిరుగు లేదు, హ్యాపీ, ఆ ధైర్యం అనేది ఇచ్చారు. ఓకే, మోక్ష, ఓకే, మోక్ష కూడా అంటే తెలుగు అమ్మాయి కాదు, బెంగాలీ ఐ థింక్ సో, బట్ తెలుగు చక్కగా మాట్లాడుతూ ఈ ట్రైలర్ కానివ్వండి, మనం ఇది చూసినప్పుడు లైక్ పక్కా తెలుగు అమ్మాయి లాగా పర్ఫెక్ట్ యాక్ట్ అయ్యారు వారు. ఎలా అనిపిస్తుంది ఈ మూవీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు అమ్మాయి, తెలుగు మూవీస్ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే, ఐ హావ్ టు వాచ్ లాట్ ఆఫ్ దట్ నేమ్స్ కూడా ఇప్పుడు ఐ సాటిలైట్ ఛానల్లో ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ద బిగ్ స్టార్స్ తెలుగు మూవీ వాజ్ డబ్డ్ ఇన్ హిందీ. సో వీ యూస్ టు వాచ్ దట్ టైమ్. దట్ టైమ్ ఓటీటీ వాజ్ నాట్ ఇన్ టూ మచ్ ప్లేస్, సో రియల్ మూవీస్ వీ డింట్ హ్యావ్ దట్ మచ్ ఆప్షన్స్. ఈవెన్ యూ ఇన్ యూట్యూబ్ ఆల్సో వీ డింట్ గెట్ మచ్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ డేస్, లైక్ 90s ఆర్ ద 2000, లైక్ 2004-05. సో దాట్ టైమ్ ద ఓన్లీ టెలివిజన్ వాజ్ ద మెయిన్ మీడియం. సో ఐ మీన్ మై గాడ్, స్టిల్ నౌ దట్ చిరంజీవి సార్, నాగార్జున సార్, ఆల్ ద బాలయ్య సార్, దాట్ మూవీ. సో ఐ హ్యాడ్ అ డ్రీమ్, నో ఐ విల్ బీ అ తెలుగు హీరోయిన్ వన్ డే. ఐ థింక్ మెనీ యాక్టర్స్ దే హ్యావ్ ఇట్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్, పర్సూయింగ్ దర్ డ్రీమ్స్ అస్ వెల్ అండ్ గెటింగ్ సక్సెస్ఫుల్. సో నేను కూడా సేమ్, ఐ ఆల్సో హ్యాడ్ ఇట్ అండ్ దెన్ ఫార్చునేట్లీ ఐ స్టెప్డ్ ఇన్ టు తెలుగు ఇండస్ట్రీ త్రూ లక్కీ లక్ష్మణ్. దట్ వాజ్ మై ఫస్ట్ వన్. దెన్ వైల్ షూటింగ్ లక్కీ లక్ష్మణ్ ఐ గాట్ దిస్ అండ్ వాట్ ఎవర్ వాజ్ మై రిప్రెస్డ్ విష్, ఇట్ గాట్ మేనిఫెస్టెడ్ త్రూ అలనాటి రామచంద్రుడు. సో ఐమ్ థ్యాంక్ఫుల్ టు ద ఆల్ మైటీ ఫస్ట్. ఆల్ విదౌట్ ద ఆల్ మైటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ప్రొడ్యూసర్స్, డిరెక్టర్ స్పెషలీ ఫర్ చూసింగ్ మీ యాజ్ ధరణి, మై కోయాక్టర్, హీ హాస్ బీన్ సచ్ అ వండర్ఫుల్ కోయాక్టర్, సచ్ అ వండర్ఫుల్ పర్సన్. సో ఇట్ ద ఎంటైర్ టీమ్ ఇస్ అ వెరీ ఆనెస్ట్ అండ్ దాట్స్ ద మెయిన్ థింగ్, ఇన్ అ వెరీ ఆనెస్ట్ అండ్ ఆర్గానిక్ టీమ్. ఐ మస్ట్ యూజ్ ద టర్మ్ ఇస్ ఆర్గానిక్. నథింగ్ ఇస్ మచ్ యునో ఆర్టిఫిషియల్, ఇట్స్ వెరీ ఆర్గానిక్ ఫ్రమ్. ఓకే, ది బెస్ట్ కాంప్లిమెంట్ కూడా ఇచ్చేసారు మీకు. షీఈస్ ఆల్సో చాలా ఫ్రెండ్లీ, బట్ పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ తెలిసిందే, తను చాలా సినిమాలు చేసింది, చాలా ఈజీ చేసేస్తుంది. బట్ మనిషి పరంగా వ్యక్తిత్వం చాలా మంచిది, చాలా జెన్యున్ గా కష్టపడి వచ్చింది. సో చాలా ఇన్స్పైరింగ్, తన స్టోరీ కూడా తెలుసుకుని చాలా ఇన్స్పైరింగ్. అవునా, తెలుగు కూడా చాలా చక్కగా, యాక్చువల్గా బెంగాలీ అనగానే ఓ ఇవిడికి తెలుగు వస్తుందో లేదో అనుకుంటారు, బట్ తెలుగు కూడా మంచిగా మాట్లాడుతున్నారు. మాట్లాడే కొంచెం ట్రై చేసుకున్నాను, లైక్ నేర్చుకున్నాను కొంచెం కొంచెం. మూవీస్ కోసమేనా? యా, మూవీస్, డెఫినెట్లీ మూవీస్. ఓకే, సో మీ ఇద్దరిని చూస్తే ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో, అండ్ ట్రైలర్ చూస్తే కూడా మాకు అంతే పాజిటివ్ అంటే, ఆఫ్టర్ వెరీ లాంగ్ బ్యాక్ తర్వాత ఒక మంచి పాజిటివ్ లవ్ స్టోరీ రాబోతుంది అన్నట్టుగా. సో మీ స్టోరీ గురించి ఏం చెప్తారు? కథ అయితే దట్ ఇమోషన్ అనేది చాలా గట్టిగా ఉందండి, అంటే ఆ ఎమోషన్ అనేది పండుతే సినిమా నచ్చుతుంది, జనాలకి కనెక్ట్ అయిపోతారు. సో ఈ సినిమాలో సిద్ధు పాత్ర అయినా, ధర్మి పాత్ర అయినా, ప్రతి ఒక్కరు చూసి ఏ నేను ఒకరోజు ఇలానే నేను కూడా ఉన్నా, నేను నాకు ఇలా జరిగింది, నేను ఇలా ఫీల్ అయ్యాను అని చాలా మంచి, అంటే కనెక్టివిటీ చాలా ఎక్కువ ఉందండి సినిమాలో. సో
అసలు మీ మదర్ చెప్తారు ఒకసారి లవ్ చేసిన తర్వాత ఎంత కష్టం వచ్చినా వదలకూడదు, ఆ డైలాగ్ బాగా త్రూఅవుట్ మూవీ మొత్తం ఆ మెంటాలిటీతోనే ఉంటారు అనుకుంటా. అంతే కదండి, ప్రేమ అంటే కూడా నిజ జీవితంలో ప్రేమ అంటే ఇద్దరికి ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని ఎదుర్కొని కలిసి ఉందాము మనం ఇద్దరం ఒకటే అనేది ప్రేమ. సో అది చాలా బాగా చూపించారు ఆకాష్ గారి సినిమాలో. ఓకే, సో కంప్లీట్ స్టోరీ ఎలా ఉండబోతుంది అండి, తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అండి మోక్ష? క్యారెక్టర్ ఇస్ లైక్ ఎర్త్, ధరణి ఎర్త్. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ స్టేబుల్ at the same time it can also give volcano dam doom dam so Dharani is exactly like that. Okay. Very emotionally dependent and she trusts people she trusts people exactly. I mean just like Moksha, she's very hyper, she believes in I think empathy. Empathy is a very important most thing. She believes in genuinity. She believes that her father she believes that her life partner will be her second father. She should feel that secured under his arm. So yeah, these so many philosophies are there. Very naughty, just like childhood Moksha, very naughty, always playing with the boys. Okay, I mean playing with the boys, stealing tiffins, eating, bunking classes. Okay, so everything, whatever, I'm stealing the prasadam and eating in the temple, so all everything. Okay, tanaraithe koncham funny funny ga koncham koti panlu anni ga anipistunnayi tana character cinema inga chaala unnayi atlante Dharani energy. Moksha real life lo ante tanu. Okay. She is very energetic, positive. Okay. చాలా ఇప్పుడు సినిమాలో కూడా మనకి నేచర్ ఫిలాసఫీ గురించి ఉంది, తన కూడా చాలా గట్టి నమ్ముతుంది, సో చాలా వరకు కనెక్ట్ అయింది. ఓకే, మీ టీజర్ లో ఏదో ఎండ్ వరకు చూసినట్టయితే ఏదో ఒక చిన్న ట్విస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఆ ట్విస్ట్ గురించి ఏమైనా చెప్తారా? ట్విస్ట్ అంటే మీరు లాస్ట్ లో డైలాగా అంటే కామెడీగా లేకపోతే లాస్ట్ లో సమ్మేదో కామెడీ సీన్? యా, సినిమాలో ఇప్పుడు కాలేజ్ సీన్స్ చాలా బాగా వచ్చాయండి. వెంకటేష్ గారు ఇస్ లైక్ ద చెర్రీ ఆన్ ద టాప్. వెంకటేష్ కాకమాన్ గారు తెలుసు కదా, ఈ నగరానికి ఏమైందో ఆయన అప్పుడు గడ్డం ఉన్నది బాగా ఫుల్ గా. ఈ సినిమాలో అసలు ఆయనకి పర్ఫెక్ట్ రోల్ పడింది అనిపించింది, నాచురల్ గా అసలు అంటే ఒక సీనియర్ సూపర్ సీనియర్ ఎట్లుంటాడు, హి నోస్ హౌ టు ర్యాగ్ హిస్ జూనియర్స్ ఎక్స్‌పీరియన్స్, రియల్ రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్. ఇంకోటి గమ్మత్తైన విషయం ఏంటంటే చైతన్య గారు ఉన్నారు, చైతన్య గారి పాత్ర అభి, అభి క్యారెక్టర్స్ సిద్ధుకి, ఇప్పుడు సిద్ధు సముద్రం అంటే అభి గాలి అని చెప్తారు డైరెక్టర్ గారు, అంటే పుష్ చేస్తా ఉంటారు అలలు రావడానికి. ఓకే, సో అభి క్యారెక్టర్ యాక్చువల్ రియల్ లైఫ్ లో చైతన్య గారు మన వెంకటేష్ గారికి సీనియర్ కాలేజ్ లో. సో రియల్ లైఫ్ లో ఈ ర్యాగింగ్ జరిగింది, సినిమాలో వెంకటేష్ గారి అదృష్టం ఈయన ఆయనకి రివర్స్ ర్యాగింగ్ చేసింది. ఓకే, సో మూవీ లో సాంగ్స్ కూడా నేను ఒక సాంగ్ నానా సాంగ్ ఒకటే చూసాను, అది కూడా లైక్ లిరిక్స్ కొంచెం ఎమోషనల్గా అంటే కొంచెం కనెక్ట్ అయ్యేలా, హార్ట్కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. త్రూఅవుట్ సాంగ్స్ అన్నీ కూడా ఒక మంచి ఇదిగానే ఉన్నాయి. అవునండి, ఆల్బమ్ ఇప్పుడు మా డైరెక్టర్ గారు శశాంక్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఫినామినల్ జాబ్. అసలు ఆ మ్యూజిక్, అసలు సినిమా విజువల్స్ ఒక ఎత్తు అనుకుంటే, ఇమోషన్ ఒక ఎత్తు అనుకుంటే, మ్యూజిక్ దానికి చాలా ప్లస్ అయిపోయింది. డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ కెన్ డూ దిస్ లెవెల్ ఆఫ్ మ్యూజిక్, ఇట్స్ రియల్లీ అన్బిలీవబుల్. తెలుగు మ్యూజిక్ అంటే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు కాబట్టి, పాన్ వరల్డ్ మూవీస్, బాహుబలి టైం నుంచి ఈవెన్ మగధీరా వాజ్ ఆల్సో కైండ్ ఆఫ్ దట్. ఓకే, అన్ని మూవీస్ చూసేసారు తెలుగులో. మీ ఫేవరెట్ మూవీ ఏంటి తెలుగులో? కమర్షియల్ ఫిల్మ్ లో ఐ మీన్ విచ్ మూవీ టు సే, ఐ స్టార్టెడ్ విత్ అరుంధతి. అరుంధతి, మై గాడ్, దట్ పవర్ఫుల్ టైగ్రెస్ కైండ్ ఆఫ్, యా, ఫ్రమ్ సో మెనీ మూవీస్, రాజమౌళి, ఐ మీన్ కమర్షియల్ మూవీస్, ఇట్స్ ఆల్వేస్ బీన్ తెలుగు మూవీస్, బాహుబలి, ఐ థింక్ ఆల్ టైమ్ బాహుబలి, దట్ ఈస్ ది మైండ్ సెట్ లో. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ ఇచ్చారు మనకి, నైన్టీస్ కిడ్స్ మనకి కనెక్ట్ అవుతుంది అని చెప్పి, అంటే అరుంధతి చూస్తా అంటే మీరు నైన్టీస్ కిడ్స్ అంటే ఆ మూవీ చూసినప్పుడు మీ ఏజ్ ఎంత? ఆ మూవీ వెయిట్ నైన్టీస్, బట్ ఐ వాచ్డ్ ఇట్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్, ఐ థింక్ ఐ వాజ్ లైక్ యా ఫస్ట్ ఇయర్ సెకండ్ స్టాండర్డ్, యా
సెకండ్ స్టాండర్డ్. ఓకే, సో ఈ మూవీ కూడా అలనాటి రామచంద్రుడు ఎక్కువ యూత్ కి కనెక్ట్ అయ్యే మూవీ అని చెప్పుకోవచ్చు. అవునండి, ఖచ్చితంగా. ప్రతి ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా పెద్ద, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్ ఉంటుంది కదా, మన తల్లి తండ్రితో ఒకటి, అన్నతమ్ముల అక్క చెల్లెలతో ఒకటి, ఇంకొకటి ఏంటంటే లవ్ అంటే సోల్మేట్ లాగా కదా, పార్ట్నర్ లాగా, లైఫ్ పార్ట్నర్, అదొకటి. సో ఆ లవ్ అనేది ఎంత అందంగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది అనేది కూడా చాలా బాగా చూపించారు ఆకాష్ గారు. సో బాగా కనెక్ట్ అవుతారని మా ఫీలింగ్ అండి. ఈ మూవీలో సీన్స్ ఏవైనా మీ ఇద్దరికి రియల్ లైఫ్ లో కనెక్ట్ అయ్యాయా? యాక్చువల్లీ ఇప్పుడు నాకు తెలిసి ప్రతి ఒక్క అబ్బాయి ఎంత, ఇప్పుడు మీరు చూస్తే ఎంత పెద్ద రౌడీ అయినా కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తే చాలా, మీరు రీసెర్చ్ కూడా, ఇప్పుడు నాకు తెలిసి ఆర్జీవి గారు కూడా ఒకసారి చెప్పారు, ఆయన ఫస్ట్ ఆయన ఇంటర్వ్యూ చూసినప్పుడు తెలిసింది, ఆయన సత్య సినిమా టైంలో ఈ రౌడీల గురించి రీసెర్చ్ చేస్తాను, ఆయన ఎంత పెద్ద రౌడీస్ గుండాస్ మర్డర్లు అయ్యి చేసినా కూడా వాళ్ళు ఒక అమ్మాయి అంటే ఇష్టం అని తెలిసిన తర్వాత అసలు వాళ్ళంత పోద్ది, వాళ్ళకి చాలా భయం, అసలు టెన్షన్, ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి, ఇంత ఉంటారు వాళ్ళ మనుషులు తెలుసు కదా, అంటే జనరల్ సినిమాలో చూపించేది. సో ఆ లవ్, ఆ వన్ సైడ్ లవ్ కైండ్ ఆఫ్ స్టోరీ అయితే ప్రతి ఒక్క అబ్బాయి, ప్రతి ఒక్క అమ్మాయి కూడా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా చూస్తే. సో కనెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఈ సీన్స్ ఏమైనా మీ రియల్ లైఫ్ లో, రియల్ లైఫ్ ఎక్కడైనా, మీరు అన్నారు కదా ఇందాక ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఒక సీన్ ఆడియన్స్ రియల్ లైఫ్ లో కనెక్ట్ అవుతుంది అని, అలా మీ ఇద్దరికి ఏమైనా కనెక్ట్ అయిందా అని చెప్పి. సినిమాలో సిద్ధు ధరణికి ప్రేమ చెప్పడంలో చాలా చాలా భయపడతాడు మనిషి, చెప్పలేడు చెప్పలేడు. అదైతే నేను కొంచెం కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే నాకు హై స్కూల్లో కూడా వన్ సైడ్ లవ్ ఉన్నది, హై స్కూల్లో ఇంటర్లో. సో అది ఉన్నది కాబట్టి కొంచెం కథ చెప్పినప్పుడు నాకు సార్ ఓ అది గుర్తొచ్చింది, అవును కదా మనం కూడా ఇంత కొంచెం చెప్పారా. మామూలు అయితే మనం చాలా కాన్ఫిడెంట్ ఫ్రీ ఉంటాం, కానీ ఈ విషయంలో చెప్పాను డైరెక్టర్ గారు కూడా చెప్పాను అప్పుడు. ఓ అమ్మాయికి, అమ్మాయి కూడా చెప్పాను అప్పుడు, చెప్పారా? చెప్పాను, అది ఏదో అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి తెలుసుకుంటే అవునవును, నౌ షీ విల్ రిగ్రెట్. ఇప్పుడు తను మ్యారీడా? సారీ, ఇప్పుడు తనకి మ్యారేజ్ అయిపోయిందా? లేదు, లేదు అవ్వలేదు. ఓకే, అయితే క్రష్ ఇంకేమన్నా ఉందేమో ఇంటర్వ్యూతో. ఇంటర్వ్యూలో కూడా తన పేరు చెప్పారు కాబట్టి మేబీ ఆ ఫస్ట్ లవ్ ఫీల్ ఉంటుంది కదా, ఫస్ట్ లవ్ అనేది ఎట్లయినా అందరికి కొంచెం. ఎస్, అదే ఇప్పటికీ ఆ ఫీల్ ఉందా స్టిల్? లేదండి, అది ఫస్ట్ లవ్ అని కూడా చెప్పలేనేమో, ఎందుకంటే ఇన్ఫాచ్యుయేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఓకే, బట్ స్వీట్ మెమరీ, స్వీట్ మెమరీ ఖచ్చితంగా అయితే, స్వీట్ మెమరీ. ఓకే, నా గురించి, నా గురించి నాకు చాలా తెలిసింది, ఎంత పెద్ద ఫీలింగ్ ఉంటుంది నీకు అది తో పని, కానీ ఈ విషయంలో అప్పుడు ఓకే ఫస్ట్ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే, మోక్షకి అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్, ఐ థింక్ 10th టైం ఎవర్ డిబిటి మై ఇంగ్లీష్ టీచర్. అరే యార్, ఎవరిని అడిగినా అసలు చాలా స్మార్ట్ ఆన్సర్ ఇస్తారు తెలుసా, ఇంట్లో ఎక్కడ దొరికిపోతారో, పేరెంట్స్ చూస్తారేమో అని చెప్పి. స్కూల్లో నాకు ఆ టీచర్ ఇష్టం, ఇంగ్లీష్ టీచర్ ఇష్టం. ఇప్పుడు టు బి ఫ్రాంక్ గా, టీచర్స్ కాకుండా నార్మల్ గైస్ లో ఎవరు ఎవరిని ఇష్టపడ్డారు? యాక్చువల్లీ మై లవ్, ఐ మీన్ ఐ డిడ్ సో మచ్, సో మెనీ రొమాన్స్ అండ్ లవ్ ఆన్ స్క్రీన్, ఐ మీన్ గెటింగ్ మ్యారీడ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్, మ్యారేజ్ ఇన్ బెంగాలీ, తెలుగు, మలయాళం, తమిళ. సో రియల్ లైఫ్ లో నేను దట్ రొమాంటిక్ కాదు, జస్ట్ ఇట్స్ లైక్ అ ఫ్రెండ్షిప్, లైక్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, నెవర్ లైక్ ఐ లవ్ యూ, యూ లవ్ మీ, బట్ మేబీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ హ్యాపన్స్, మేబీ సమ్, ఐ డోంట్ నో వాట్ ఇస్ దర్, బట్ యా. ఓకే, సో ఈ మూవీలో మీకు నచ్చిన ఒక బెస్ట్ డైలాగ్ చెప్పండి. టీజర్లో లాస్ట్ లో ఉంటుంది, ఆ రాముడు తన సీత కోసం ఒక్కసారి యుద్ధం చేశారా, కానీ నా సీత కోసం ప్రతి క్షణం నాతో నేనే యుద్ధం చేస్తున్నా, అది చాలా మీకు బాగా కనెక్ట్ అయినా. కనెక్ట్ అయిన సాంగ్? అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, సినిమా సాంగ్స్ అన్ని ఒక్కొక్క డిఫరెంట్. టూ లిరిక్స్ పాడొచ్చు కదా, అంటే మీ నోటితో రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఒక టూ లైన్స్ లిరిక్స్ పాడితే కొంచెం మనకు కూడా రిలీజ్ అవ్వలేదు. ఇట్ ఇస్ దేర్ ఇన్ ద టీజర్ కూడా, యు కెన్ టూ లైన్స్, యు కెన్ సీతమ్మ సరసన పాట. పాటలు అన్ని ఒక డిఫరెంట్, దీని ఏమంటారు, డిఫరెంట్ బోన్ కదా, ఒంట్లో ఒక డిఫరెంట్ పార్ట్ని టచ్ చేస్తాయి. బ్రహ్మాండం అంతా అనేది ఒక మంచి, కొంచెం ఎనర్జెటిక్గా, హ్యాపీగా, నా పేరు నువ్వు అని కూడా కొంచెం ఒక బటర్ఫ్లై ఫీలింగ్, సిగ్గుపడ్డం, అది కనులారా పాట ఉంది. ఐ థింక్ ప్రతి అమ్మాయికి చాలా
ప్యూర్ ఓకే. సో లిరిక్స్ పాడరా చెప్పేశారు బట్ పాడలేదు. బ్రహ్మాండం అంతా ఓ అనులాగా చూశాను పిల్లని కళ్ళలోన, ఆకాశం అంతా ఆశేదు నాలో నింపావు పిల్ల నా గుండెలోన. గుడ్ సింగర్ కూడా మీరు. సో ఇప్పుడు తనతో పాడిద్దామా? తనకి ఏదైనా మీరు టాస్క్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అంటే చాలా బాగా పాడుతుంది. అవునా? విందాం. యా చాలా బాగా పాడుతుంది తను. తెలుగు అసలు తెలుగు అమ్మాయి కంటే ఇంకా బాగా పాడుతుంది. అంటే అంత తెలుగులో పాడుతుంది అయితే వినాల్సిందే. మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు. నువ్వేనా నీ పాటే అలై నీ మాటే కదై నేను లాలించగా నా జన్మంతా నువ్వేనా ఆ సారథిమై నన్ను నరిచావా నడిపావా నీ స్వార్థంలా నీ ప్రేమ విశ్వానికి నడిచాగంలా. చెప్పడం ఏమో కానీ మొత్తం ఇక్కడ ఉన్న టీం మొత్తం క్లాప్స్ కొడుతున్నారు. రియల్లీ అమేజింగ్ వాయిస్ తెలుసా. ఇంతకు ముందు ఎప్పుడైనా పాడారా? నో. అసలు మోక్ష ఒక హీరోయిన్ గానే కాకుండా ఒక సింగర్ గా ట్రై చేస్తే కూడా ది బెస్ట్ సింగర్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ లేదా సింగింగ్? యా డెఫినెట్. ఐ ఎమ్ నాట్ ఆల్ ట్రైన్ సింగర్ బట్ మై ఫ్యామిలీలో ఎవ్రీ వన్ ఇన్ టు మ్యూజిక్ క్లాసికల్. ఐఎమ్ యాక్చువల్లీ క్లాసికల్ డాన్సర్. ఓకే. యా ఐఎమ్ ఫస్ట్ క్లాసికల్ డాన్సర్ బట్ సింగర్ కూడా ట్రైన్ సింగర్ లేదు. బట్ యా ఐ కెన్ సింగ్ ఇన్ ఆల్ ద ఐ మీన్ ఐ కెన్ సింగ్ ఇన్ వెరీ వెరీ లాంగ్వేజెస్ తెలుగు. యా రియల్లీ. బట్ ఈ సాంగ్ విన్న తర్వాత ఐ యామ్ ఇంప్రెస్డ్. థాంక్యూ. చాలా చాలా. ఒక డైలాగ్ చెప్తారా ఏదైనా మూవీ నుంచి? ఓకే. నువ్వు ఎవరు? అసలు ఆ రోజు చాలా కష్టం ఉండేది మాకు సెట్ లో. ఓకే. ఐ థింక్ మేబీ ఫస్ట్ టైం ఏమో మా డైరెక్టర్ కి మా డిఓపికి అందరికి భలే కోపం వచ్చింది. ఫస్ట్ ఫస్ట్ నైన్త్ ఎయిత్ టు నైన్ టైమ్స్ ఎవ్రీవన్ వాజ్ లాఫింగ్. దెన్ ఐ థింక్ టెన్త్ టైం దేవన్ మోక్ష బీన్ ద మూడ్ ఏంది బీన్ ద మూడ్ వాట్ ఇస్ దిస్ ఇంతసేపు ఇంతసేపు ఓగో దెన్ హి దెన్ ఫైనల్ హి డిన్ లావ్ ఐ ఆల్సో డిన్ లావ్. ఇప్పటికి డైలాగ్ చెప్పలేదు మీరు. ఇప్పటికే 10 టేక్స్ తర్వాత కూడా ఆ డైలాగ్ చెప్పుంటారు కదా అక్కడ. సో అదే డైలాగ్ ఇక్కడ ఇప్పుడు చెప్పడానికి కూడా మీరు అగైన్ సేమ్ చేస్తున్నారు. ఎవరు చెప్పండి? అదే డైలాగ్ అంతే అండి. డైలాగ్ అండి రియాక్షన్. నో ఇట్ జస్ట్ ఇంప్రూవైజ్ యాజ్ ఎన్ యాక్టర్ మూవీలో. నువ్వు ఎవరు? నీ సిద్ధు ఉంది నేను. అవునా? నా సిద్ధు మూవీలో కూడా ఇలానే చెప్పారా? అప్పుడు కొంచెం ఎమోషనల్ గా చెప్పారా? సో మూవీ ఆగస్ట్ 2nd కి రిలీజ్ అవుతుంది కాబట్టి దిల్ రాజు గారు కూడా మనకి బాగా సపోర్ట్ చేస్తారు. అసలు ఆయన గురించి ఏం చెప్తారు మీరు? దిల్ రాజు గారి గురించి అంటే మేమేం చెప్తాం అంటే ఆయన లెజెండ్ ఇండస్ట్రీలో తెలిసిందే. ఆయన తీసే ప్రతి సినిమా ఆడియన్స్ కి ఎంత నచ్చిందో మనకు తెలుస్తుంది. ఎలా అంటారు సినిమా ఆడియన్స్కి ఏం కావాలనేది ఆయనకి బాగా తెలుసు. ఆయనకి ఎక్స్పీరియన్స్. ఆయన లెజెండ్ అండి. ఇంకేం చెప్తాం మేము? ఆయన మాకు అవకాశం ఇచ్చి రిలీజ్ చేస్తూ మేమేం చెప్తాం. జస్ట్ లక్కీ, ఫీలింగ్ వెరీ లక్కీ ఫార్చునేట్. ఇంకా ఈ అదృష్టము మా కష్టం అంతా కొంచెం మా కష్టానికి మంచి ఫలితం వచ్చిందని మా ఫీలింగ్. ఓకే. సో ఆడియన్స్ అందరూ మన మూవీ అలనాటి రామచంద్రుడు మూవీ థియేటర్స్కి వచ్చి ఎందుకు చూడాలి అంటే ఎనీ 2 రీజన్స్ ఏం చెప్తారు? ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అండి ఫస్ట్ది. ఫీల్ గుడ్ మూవీ, ఇంకొకటి మ్యూజికల్ విజువల్ ట్రీట్. ఆ రెండైతే గ్యారంటీగా మీకు గ్యారంటీ ఇస్తాను మేము. ప్రశాంతంగా మీరు సినిమా చూసి సరదా ఎంజాయ్ చేసి వస్తారని మా గ్యారంటీ. మీ తీపి జ్ఞాపకాలు, మీ వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఓ టూ సైడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ముసలైనా చిన్నపిల్లలైనా ప్రతి ఒక్కరూ చూసినప్పుడు అరే గుర్తుందని కాదు ఇదని అలా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అనేది మా ఫీలింగ్. ఓకే. అందుకు ఖచ్చితంగా మీరు వచ్చి థియేటర్ లో చూస్తారు. మూమెంట్స్ కూడా లైక్ చిన్న చిన్న మూమెంట్స్ కూడా. ఓకే. మూవీలో సో మెనీ ఈవెంట్స్. ఓకే.
సో మీరు ఏం రీజన్ చెప్తారు ఫైనల్గా ఆడియన్స్కి? ఐ థింక్ విజువల్ ఫ్యాంటసీ ఫర్ ద వన్ సైడెడ్ లవర్స్, వన్ సైడెడ్ హీరోస్, సైలెంట్ హీరోస్ అండ్ వైలెంట్ హీరోయిన్స్. సో పాపం అంతా ఇన్నోసెంట్ హీరోకి ఇంత వైలెంట్ హీరోయిన్ ఇచ్చారు. ఓకే, దానికోసం మూవీ చూడాలి అంటే. ఓకే, సో ఫైనల్గా ఆడియన్స్ అందరికీ మూవీ రిలీజ్ గురించి. మా సినిమా అలనాటి రామచంద్రుడు 2nd రిలీజ్ అవుతుందండి. మీరందరూ వచ్చి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా సరదాగా వచ్చేసి నవ్వుకొని బాగా ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఫీల్ గుడ్ ప్రశాంతంగా బయటికి వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. మీకైతే ఆ గ్యారంటీ ఇస్తాం మేము, ఒక మ్యూజికల్ విజువల్ ట్రీట్, ప్రశాంతంగా మీరు మీ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి బయటికి వస్తారు. సో ఖచ్చితంగా మీరు వచ్చి, మేమందరం సినిమా తీసిన వాళ్ళు అందరం కొత్త వాళ్ళము, ప్రొడక్షన్ డైరెక్టర్ గారు, హీరో హీరో అందరం ప్రతి ఒక్కరం కొత్త వాళ్ళము, మీరు వచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ద మూవీ. ప్లీజ్ అందరూ తెలుగు ఆడియన్స్ హాల్స్కి వచ్చి తప్పకుండా మూవీ చూడండి. 2nd మన మూవీ రిలీజ్ అవుతుంది, అలనాటి రామచంద్రుడు. ప్రామిస్ వీ వోంట్ లెట్ యూ డౌన్, నిజంగా. ఓకే, అండ్ ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్. మీకు కొంచెం టెన్షన్ ఉంటుంది, డెబ్యూ మూవీ కాబట్టి, బట్ టీజరే అంత పాజిటివ్గా ఉంది కాబట్టి మూవీ టాక్ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఆడియన్స్ అందరూ కూడా కొత్తగా ఒక మంచి మూవీ, ఒక ఫీల్ గుడ్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు కాబట్టి 2nd మిస్ చేయకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇన్ కేస్ మీకు మూవీ నచ్చితే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్స్ అన్ని అకౌంట్స్ వచ్చేసాయి కాబట్టి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే కమెంట్స్ రూపంలో వాళ్ళకి చెప్పండి. మీ పాజిటివ్ కమెంట్సే వాళ్ళకి బ్లెస్సింగ్స్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.